అంజనీ పుత్రుడు హనుమంతుడిగా ఎవరు నటించారు అని ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ కళ్ళు చూసి కొందరు మెగాస్టార్ చిరంజీవి అని ప్రేక్షకులు కొందరు కన్ఫర్మ్ చేశారు. అది నిజమని చాలా మంది నమ్మారు. మెగాస్టార్ హనుమంతుని భక్తులు కావటం, హనుమాన్ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా రావడంతో నమ్మశక్యంగా అనిపించింది. మరి సినిమాలో హనుమంతుని రోల్ చేసింది ఎవరు అనేది చూస్తే హనుమాన్ విఎఫ్ఎక్స్ ఎవరు నటించలేదు. హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జా పేరు హనుమంతు. అయితే భగవంతుని పాత్రలో మాత్రం ఎవరు నటించలేదు. సినిమా చివరి వరకు హనుమంతుడు ఎవరు అని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాను ముందుకు నడిపించారు. మధ్య మధ్యలో హనుమంతుని కళ్ళు చూపించినా చివరకు వచ్చేసరికి హనుమంతుని తెరపై తెచ్చారు. అయితే ఆ భగవంతుడి విఎఫ్ఎక్స్ ద్వారా క్రియేట్ చేశారు. హనుమంతుడిని చూపించినప్పుడు జై శ్రీరామ్ అంటూ వచ్చిన వాయిస్ చిరంజీవిది అయి ఉంటుందని అభిమానుల ఫీలింగ్. జై హనుమానుకు ఎవరిని తీసుకొస్తారు? హనుమాన్ సినిమా వరకు విఎఫ్ఎక్స్ ద్వారా ప్రశాంత్ వర్మ మేనేజ్ చేశారు. నెక్స్ట్ అలా చేయటం కుదరదు. సినిమా చివర్లో సీక్వెల్ జై హనుమాన్ అనౌన్స్ చేశారు. అందులో హనుమంతుడిది ప్రధాన పాత్ర. అప్పుడు విఎఫ్ఎక్స్ చేయటం కుదరదు. ఎవరినో ఒకరిని తీసుకురావాలి. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.